హుజరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా డబ్బు మద్యం పంపిణీకి సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు పరిశీలకులకు స్పష్టం చేసింది. పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్, పోలీస్ శాఖ నోడల్ అధికారి జితేందర్, కరీంనగర్ హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, అధికారులు, ఎన్నికల పరిశీలకులు సమీక్షకు హాజరయ్యారు. పోలింగ్ ఏర్పాట్లపై సమీక్షించిన ఈసీ అధికారులు శాంతి భద్రతలు, కోవిడ్ నిబంధనల అమలుపై ఆరా తీశారు. పోలింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న కమిషన్ స్థానికేతరులు ఇంకా ఎక్కడైనా ఉంటే వెంటనే పంపించి వేయాలని ఆదేశించింది. ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని, పోలింగ్ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీ అధికారులు తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులు పరిశీలకులను ప్రశ్నించారు. హుజరాబాద్ లో ఇప్పటి వరకు 3.52 కోట్ల రూపాయలు విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని సీఈఓ వెల్లడించారు.